వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఇప్పుడు నేను వచ్చేసాను లేయర్స్ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ ట్రీట్మెంట్. సో ఇవాళ నేను మీకు చూపించబోయేది ప్రతి ఒక్క అమ్మాయికి యూస్ఫుల్ అండి. సో చాలామంది అన్వాంటెడ్ హెయిర్తో సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వారికి హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ రియా ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? హలో, ఐమ్ గుడ్. సో ఈరోజు నేను హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆల్రెడీ వ్యూవర్స్కి చెప్పేశాను. సో అసలు ఈ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బేసికలీ హెయిర్ ఫాలికల్స్ నుంచి వస్తుంది. సో ఫాలికల్ ఇస్ లైక్ ద రూట్ ఆఫ్ ద హెయిర్, రైట్? సో ఈ ట్రీట్మెంట్లో ఆ లేజర్ విల్ టార్గెట్ ద హెయిర్ ఫాలికల్. సో హెయిర్ ఫాలికల్ వీక్ అయిపోతుంది అండ్ ద హెయిర్ విచ్ యూ గెట్ ఆఫ్టర్ విల్ బీ వెరీ వీక్ అండ్ లెస్ డెన్స్ అండ్ ఇట్ విల్ నాట్ బీ దట్ మచ్. సో అలా మీ డెన్సిటీ తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది యాజ్ యూ టేక్ సెషన్స్. ఓకే, ఇది ఇప్పుడు ఈ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ టోటల్ బాడీ చేయించుకోవచ్చా మనం? టోటల్ బాడీ చేయించుకోవచ్చు, ఎనీ ఏరియా ఆఫ్ ద బాడీ ఇంక్లూడింగ్ ఫేస్, అప్పర్ లిప్స్, ఎనీవేర్. సో మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తుంటాయి ఎక్కువ? ఎక్కువ వి మోస్ట్లీ గెట్ ఫుల్ బాడీ లేజర్స్ అండ్ ఫేస్, చిన్, అప్పర్ లిప్స్ అండ్ ఆల్. ఓకే, కంప్లీట్ బాడీ ఓన్లీ ప్యాకేజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అందరికి ఒకేలాగా ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే కొంతమందికి ఎక్కువ సెషన్స్ రావటం, కొంతమందికి తొందరగా రిడక్ట్ అయిపోవడం, అలా ఉంటుందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ లైక్ పీసీఓడి ఉంటే, లేదా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటే ఎక్కువ సెషన్స్ పడతాయి, బికాస్ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ టేక్ టైమ్ టు రెడ్యూస్ అండ్ కమ్ అండర్ కంట్రోల్. ఇఫ్ యూ ఆర్ కంప్లీట్లీ నార్మల్ విత్ నో మెడికల్ హిస్టరీ, దెన్ తక్కువ సెషన్స్ లో 6-7 సెషన్స్ లో అయిపోతాయి. అదర్వైజ్ ఇట్ టేక్ 8 సెషన్స్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ మనకి 6-8 సెషన్స్. ఈ ట్రీట్మెంట్ తీసుకునే ముందు నార్మల్ గా ఏమన్నా మనం ప్రికాషన్స్ తీసుకోవాలా? బిఫోర్ టేకింగ్ ద ట్రీట్మెంట్ అదే, ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి అండ్ బిఫోర్ ద ట్రీట్మెంట్ యూ నాట్ సపోజ్ టు వాక్స్ ఆర్ ప్లగ్ ద హెయిర్, బికాస్ మీరు వాక్స్ చేస్తే ప్లగ్ చేస్తే హెయిర్ ఫాలికల్ బయటకు రిమూవ్ అయిపోతాయి కదా, అండ్ దిస్ లేజర్ హ్యాస్ టు టార్గెట్ ద హెయిర్ ఫాలికల్. సో యూ షుడ్ అవాయిడ్ వాక్సింగ్ ఆర్ ప్లగింగ్ ద హెయిర్ బిఫోర్ ద ట్రీట్మెంట్. వాక్సింగ్ ప్లగింగ్ చేసుకోకుండా ఇట్లా నార్మల్ గా వస్తే మనకి మంచి రిజల్ట్. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత కూడా మనం చేసుకోకూడదు? తర్వాత కూడా మీరు వాక్సింగ్ ప్లగింగ్ చేయకూడదు, ఓన్లీ యూ కెన్ షేవ్ ఇఫ్ రిక్వైర్డ్ బిట్వీన్ సెషన్స్, బట్ హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది సో రిక్వైర్మెంట్ ఉండదు. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ అనిపిస్తే అప్పుడు జస్ట్ నార్మల్ షేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం తెలుసుకుందాం. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? సో ఈ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఏం చేస్తారు అసలు? ఫస్ట్ ఆ ఏరియాని క్లెన్స్ చేసి దెన్ వీ షేవ్ ఇట్. షేవ్ చేసిన తర్వాత ఒక కూలింగ్ జెల్ ఉంటుంది, అది అప్లై చేస్తాం. సో ద కూలింగ్ జెల్ విల్ యాక్ట్ యాస్ అ కూలింగ్ ఏజెంట్ ప్లస్ అ కండక్షన్ ఫర్ ద లేజర్. దెన్ లేజర్ షాట్ ఇస్తాం అండ్ దెన్ ద హెయిర్ పాలికల్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద లేజర్ షాట్. సో ఎందుకు ఇట్లా హెయిర్ అంతా ఫస్ట్ రిమూవ్ చేస్తున్నారు? బికాస్ ఇది నా కింద ఉన్న హెయిర్ ఫాలికల్ ని టార్గెట్ చేయాలి. ఓకే, లోపల ఉన్న హెయిర్ ఫాలికల్ ని టార్గెట్ చేయాలి. అప్పుడున్న హెయిర్ వీఆర్ నాట్ టార్గెటింగ్, వీ ఓన్లీ టార్గెట్ ద హెయిర్ ఫాలికల్స్. అందుకు అప్పున్న హెయిర్ మేము షేవ్ చేసి లేజర్ షాట్స్ ఇస్తాం, సో దట్ టార్గెట్స్ ద హెయిర్ ఫాలికల్ ఇన్సైడ్. ఓకే, సో ఫస్ట్ మనము ఏ ఏరియాలో అయితే మనం హెయిర్ రిడక్షన్ చేస్తున్నామో ఆ ఏరియాలో మొత్తం ఫస్ట్ హెయిర్ అంతా రిమూవ్ చేశారు, దాని తర్వాత అప్లై చేశారు కదా. సో అదేంటది? అది కూలింగ్ అండ్ కండక్షన్ జెల్. ఓకే, కూలింగ్ అండ్ కండక్షన్ జెల్ పెట్టారు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మనకి ఎంత టైం ఉంటుంది? ప్రాసెస్ డ్యూరేషన్ డిపెండ్స్ అపాన్ ద టార్గెటెడ్ ఏరియా. ఫుల్ బాడీ ఉంటే ఇట్ కెన్ టేక్ అప్ టు 3-4 అవర్స్. ఓన్లీ చిన్న ఏరియా ఉంటే లైక్ అండర్ ఆర్మ్స్ ఏదైనా ఫేస్, 30-20 మినిట్స్ లో అయిపోతుంది. ఓకే ఓకే, చిన్న ప్లేస్ అయితే మనకి 30-20 మినిట్స్ లో అయిపోతుంది. ఫుల్ బాడీ అంటే 3-4 అవర్స్ పట్టింది. సో ఇక్కడికి ఎక్కువ ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు? యూజువల్గా కామన్గా ఫీమేల్స్ హూ రిక్వైర్ ఫేషియల్ హెయిర్ రిమూవల్ ఆర్ అండర్ ఆర్మ్స్ ఆర్ ఫుల్ బాడీ హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తాయి. ఫుల్ బాడీ ఎక్కువ వస్తాయి. ఓకే, ఇవి హెయిర్ రిడక్షన్ ఇప్పుడు ఫేస్కి చేయించుకుంటారు కదా చాలా మంది. సో అంటే ఏ అన్ని స్కిన్ టైప్కి సూటబుల్ ఉంటుందా ఇది? అన్ని స్కిన్ టైప్కి సూటబుల్ ఉంటుంది. సెట్టింగ్స్ విల్ వేరీ అకార్డింగ్ ద స్కిన్ టైప్. సెన్సిటివ్ స్కిన్ అంటే కొంచెం తక్కువ ఎనర్జీ ఇస్తాం, డార్క్ స్కిన్, లైట్ స్కిన్. సో అవన్నీ సెట్టింగ్స్ మేము చేంజ్ చేయించుకోవాలి. ఓకే ఓకే, ప్రతి స్కిన్కి మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, ఇది కూడా మనకి ఎన్ని సిట్టింగ్స్ లో రిజల్ట్ కనిపిస్తుంది? సపోజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హార్మోనల్ ఇంబాలెన్స్, 6 సెషన్స్ లో అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ దాట్ మెయింటెనెన్స్ తీసుకోవాలి 1-3 మంత్స్, 4 మంత్స్ అలా. హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటే 8 సెషన్స్ అలా పడతాయి, బట్ అగైన్ మెయింటెనెన్స్ విల్ బి రిక్వైర్డ్ ఆఫ్టర్ 4-5 మంత్స్. సో ఇప్పుడు చాలా మందికి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి రిజల్ట్ ఉంటుందా?
అందరికి రిజల్ట్ ఉంటుంది, జస్ట్ నంబర్ ఆఫ్ సెషన్స్ విల్ వేరీ. సో 6 sessions, 8 sessions డిపెండింగ్ అపాన్ ద థిక్నెస్ అండ్ ద గ్రోత్, రిజల్ట్స్ అయితే 100% ఉంటాయి. ఓకే, సో చాలా మంది అనుకుంటారు ఇట్లా మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సో అసలు ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నా మళ్ళీ హెయిర్ గ్రోత్ వస్తుంది అని. సో మరి హెయిర్ గ్రోత్ కంప్లీట్ గా రాకుండా ఉంటుందా లేకపోతే తగ్గుతుందా హెయిర్ గ్రోత్? స్లోలీ సెషన్స్ వైజ్ మీకు డెన్సిటీ అండ్ థిక్నెస్ తగ్గిపోతుంది. ఫస్ట్ సెషన్ తర్వాత మీ గ్రోత్ తగ్గిపోతుంది, డెన్సిటీ కూడా తగ్గుతుంది. యాజ్ యువర్ సెషన్స్ ప్రోగ్రెస్ వీ విల్ ఇంక్రీస్ ద డ్యూరేషన్ బిట్వీన్ ద సెషన్స్, లైక్ ఫస్ట్ ఇనిషియల్ గా 3 weeks గ్యాప్, దెన్ 1 month, దెన్ 1.5 months. సో డెన్సిటీ, థిక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హెయిర్ విల్ బి వెరీ లెస్. సో అన్ని సెషన్స్ ప్రోగ్రెస్ రిజల్ట్స్ యూ విల్ సీ బెటర్ అండ్ బెటర్. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫర్ ఫ్యూ డేస్, 2-3 days యూ షుడ్ నాట్ స్టెప్ అవుట్ ఇన్ ద సన్, ఎక్స్ట్రీమ్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి, థిక్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేయాలి, హాట్ వాటర్ బాత్, సోనా, అవన్నీ కెమికల్ బ్లీచింగ్ అవన్నీ అవాయిడ్ చేయాలి, అండ్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయాలి, సన్ స్క్రీన్ థిక్ లేయర్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది, ఇలా బయటకు వెళ్ళాలి అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బయటకు వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్ అండ్ అవాయిడ్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్. ఓకే, సో ఫుల్ క్లాత్ ఫుల్ కవర్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో దీనికి ఏదన్నా తర్వాత ఆఫ్టర్ యూజింగ్ లోషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఆఫ్టర్ కేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇరిటేషన్ ఆర్ రెడ్నెస్, చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటే రేర్ గా అది అవుతుంది. సో వీ గివ్ కామింగ్ లోషన్స్, అది ప్రిస్క్రిప్షన్ మనం ఇస్తాం డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్. ఓకే డాక్టర్, హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, హెయిర్ డిడక్షన్ ట్రీట్మెంట్ గురించి చూసారు కదా. సో ఇది మనకి ఫుల్ బాడీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో స్కిన్ని బట్టి, వాళ్ళకి హెయిర్ గ్రోత్ని బట్టి సెషన్స్ ఉంటాయి. లేయర్స్లో మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ హెయిర్ డిడక్షనే కాకుండా స్కిన్ ఇంకా హెయిర్కి సంబంధించి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మరి వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మంచి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ ది సైనింగ్ ఆఫ్.